దీనికోసం వరంగల్కు బడ్జెట్లోనే బాధ్యతగా ఏ శాంక్షన్ చేస్తాం చేస్తాం కాకుండా ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ తన విధులు నిర్వహిస్తూ ఉంటుంది. ప్రత్యేకమైన పద్ధతిలో అభివృద్ధి కూడా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వరంగల్కు ఒక స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. బడ్జెట్లో ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. దాన్ని ప్రత్యేక అభివృద్ధికి కలెక్టర్ చైర్మన్గా ఒక కమిటీ ఉండి దాన్ని బడ్జెట్లో పెట్టే డబ్బు కావచ్చు లేదా స్మార్ట్ సిటీ కింద కేంద్రం నుంచి వచ్చే నిధులు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్కు కూడా వచ్చే మున్సిపాలిటీ పీపుల్ వీటన్నిటి కట్టినప్పుడు రాబోయే 3 సంవత్సరాలలో క్లీన్ ద కెనాల్ నుంచి తీసుకునే డబ్బు కావచ్చు. బికాజ్ ఇట్ హస్ ఆల్ పుషెస్ ప్లాన్ పద్ధతి నౌ అట్ ద టైమ్ వెన్ ఇట్ స్టార్టెడ్ పాటు they want to show that they are doing work pranalika paddula kinda but the whole year they are sleeping 3000 crore rupayalu ee 3 and they promised plan paddula kinda nenu endukattunnante mori varangal lo last time it happened 2 kilometers rural roads me this is the only to show off that they are working 4 lane are antakalpuka vishalanga unna road lo koni chakka divider lo koni when people houses are submerged ఆర్ఎన్బి వాంట్ టు షో దేర్ వర్క్ దీని డబ్బు కట్టడం జరిగింది. ఆర్ఎన్బి రోడ్లకు ఆర్ఎన్బి ప్లాన్ నుంచి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.